హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నెయ్యి చేయటం నేర్చుకున్నానండి. ఇది ఫ్యూచర్లో నేనే చూసుకునేలాగా ఉంటుంది కదా అని వీడియో చేసుకున్నాను. యూట్యూబ్ కోసం అయితే చేయలేదు, బట్ మేబీ ఎవరికైనా యూజ్ అవుతుంది కాబోలు అన్నట్టు వాయిస్ ఓవర్ ఇచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నానండి. ఇది పాలమీగడతో చేసుకుంటున్న నెయ్యి అన్నమాట. నేను దగ్గర దగ్గర 1 మంత్ 1.5 మంత్ నుంచి మీగడని తీస్తూ వచ్చానండి. ఆ మీగడని కొంచెం వాటర్ వేసి ఇలా మిక్సీకి పట్టుకున్నాను. మిక్సీకి వేసేప్పుడు చాలా ఎక్కువసేపు వేయకండి, మధ్య మధ్యలో చూసుకుంటూ కొంచెం సేపే 1 మినిట్ లేదంటే 30 సెకండ్స్ ఆన్ చేసుకుంటూ చూసుకోండి. వెన్న రావడం స్టార్ట్ అవ్వగానే ఇంకా స్టాప్ చేయాలి మిక్సీకి పట్టడం. ఇలా వేరే బౌల్లో వాటర్ తీసుకొని కడిగినట్టుగా చేసుకుంటున్నాను. మనం 1 మంత్ 1.5 మంత్ నుంచి పోగు చేసుకున్నాం కదా, ఏమైనా స్మెల్ ఉన్నా ఇంకేదైనా ఉన్నా కూడా పోతుందన్నమాట ఇలా వాష్ చేసుకోవడం వల్ల. ఇలా ఏం లేదు, ఒక బౌల్లో వాటర్ వేసుకుని దాన్ని ఇలా కొంచెం ప్రెస్ చేస్తున్నట్టు కిందకి పైకి తిప్పుతూ ఉంటే కడిగినట్టుగా అవుతుందన్నమాట. ఇలా మనం పోగు చేసుకున్న మీగడని అంతటినీ మీగడని బట్టి 2-3 ట్రిప్పులు వేసుకోండి. మొత్తం ఒకేసారి వేసుకోకండి మిక్సీకి, కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండడం వల్ల నీట్గా వస్తుంది. లేదంటే అది మొత్తం వాటర్లో మెల్ట్ అయిపోయి మజ్జిగలాగా అవుతుంది, తప్పితే వెన్న రాదన్నమాట. జాగ్రత్తగా మిక్సీకి పట్టడం కూడా ఎక్కువసేపు పట్టకూడదు, వేయడం కూడా ఎక్కువ ఎక్కువ మీగడ వేయకూడదు అన్నమాట. అట్ ఏ టైమ్ కొంచెం కొంచెం వేసుకోవాలి. నేను ఆ ప్యాన్లోనే కాగబెట్టిద్దాం వెన్నని నెయ్యిలాగా అనుకుంటున్నాను, అందుకే అందులోనే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా మొత్తం అలా చేసుకుంటూ మొత్తం మీగడిని వేసేసుకుంటున్నాను. మొత్తం మీగడ అయిపోయిందన్నమాట. ఇది లాస్ట్ లడ్డు చూడండి, మొత్తం అయిపోయింది కదా. ప్యాన్ని ఇలా ఎందుకు తిప్పి చూపిస్తున్నానంటే వాటర్ డ్రాప్స్ కూడా లేవన్నమాట, మొత్తం వాటర్ లేకుండా తీసుకున్నాను వెన్నని. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మెల్ట్ చేస్తున్నానండి, కరిగిస్తున్నాను. చేసిన టైం కూడా పెట్టాను చూడండి, ఏ టైం అప్పుడు ఎలా ఉంటుంది వెన్న కరుగుతూ ఉన్నప్పుడు అని. పెట్టగానే 1-5 మినిట్స్కి ఇలా ఉంది, 8 మినిట్స్కి ఇలా ఉంది అలాగనమాట. కింద లెఫ్ట్ సైడ్ కార్నర్లో పెట్టాను కదా టైమ్, అదనమాట. చూస్తున్నారు కదా అంతా మెల్ట్ అయిపోతుంది, అలా మెల్ట్ అవుతూ బబుల్స్ వస్తూ ఉంటుందన్నమాట. మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి వెన్నకి కొంచెం గట్టి పదార్థం ఉంటుందండి, అది మెల్ట్ అవ్వదన్నమాట. అదంతా బాటంకి వెళ్ళిపోయి మాడిపోయినట్టుగా అవుతుంది. సో అప్పుడప్పుడు ఇలా కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకాస్త టైం పడుతుందండి, ఇంకా అవ్వలేదు. ఊరికే చూపిస్తూ ఉన్నానన్నమాట మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ. వైట్గా ఉన్నాయి కదా, అది నెయ్యినే, కానీ అలా వైట్గా ఉండకూడదు అన్నమాట. ఆయిల్ షేప్లో ఆయిల్ లాగా ట్రాన్స్పరెంట్ లాగా అవ్వాలి. చూస్తున్నారు కదా చాలా మారిపోయింది, దగ్గర దగ్గర 15 మినిట్స్ అవుతుందండి నేను పెట్టి. చూడండి ఇంకా ట్రాన్స్పరెంట్ అవుతుంది, అది వైట్ షేడ్ మిల్క్ షేడ్ టైప్ పనీర్ వాటర్ వస్తాయి కదా అలా ఉన్నాయి కదా, అలా ఉండకూడదు, ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. నేను వీడియోని కావాలనే ఫాస్ట్ ఫార్వర్డ్ అలా పెట్టకుండా నార్మల్ స్పీడ్తోనే ఉంచానండి. చూస్తున్నారు కదా అంతా మెల్ట్ అయింది, కానీ మధ్య మధ్యలో వైట్ బబుల్స్ లా వైట్ వైట్ ఉన్నాయి. చూస్తున్నారు కదా నేను అన్నాను కదా మాడిపోతుందని, అదే అన్నమాట. చూడండి అదిగోండి వైట్గా లేకుండా ఇప్పుడు నెయ్యిలాగా అయిపోయింది. ఆ వైట్ వైట్గా ఉన్నదంతా బ్రౌన్ షేడ్ అయిందన్నమాట, అబ్జర్వ్ చేశారా? కానీ నురగ ఉంది కదా, మీకు కనిపించట్లేదేమో. నేనేమో ట్రై చేస్తున్నాను, అదేమో కనిపించట్లేదు. ఇంకోసారి ట్రై చేస్తారండి మీకు ఆ బ్రౌన్ షేడ్ చూపించడానికి, నెయ్యి అండ్ బ్రౌన్ షేడ్ రెండు చూపించడానికి. నురగ వస్తుంది కదా గరిటెలోకి, నురగతో పాటు వస్తుందన్నమాట, కనిపించడం లేదు. ఎలా చేసినా కూడా నురగ అయితే కంపల్సరీగా వస్తుందండి. మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి, ఇంకా అదైతే రావట్లేదు చూపించడానికి. ఇలా పైకి వేస్తున్నాను చూసారా, ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇంకా ఆఫ్ చేసుకోవచ్చండి, మన నెయ్యి రెడీ అయిపోయింది. అదిగోండి కొంచెం స్టవ్ ఆఫ్ చేయంగానే ఇలా కనబడుతుంది చూడండి, బ్రౌన్గా ఉంది కదా. అప్పుడు వైట్గా ఉంది పనీర్ లాగా అన్నాను కదా, అది అన్నమాట. కొంచెం చల్లగా అయ్యాక ఇది ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి, ఆ బ్రౌన్ షేడ్ అంతా పక్కకి వెళ్ళిపోయేలాగా అన్నమాట. మేము చిన్నప్పుడు దీన్ని కూడా తినేవాళ్ళం అండి, ఆ బ్రౌన్ షేడ్లో ఉంటుంది కదా చేతిలో పెట్టుకొని ఇలా తినేవాళ్ళం అన్నమాట. క్రంచీ క్రంచీగా ఒకలా ఉంటుంది, కానీ చప్పగా ఉంటుంది, ఏం టేస్ట్ ఉండదు.
మనం ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుందాం అనుకున్నామో దాంట్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. మా అమ్మ అయితే స్టీల్దే ప్రిఫర్ చేస్తుందండి, ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత అది గట్టిగా అవుతుంది కదా, అప్పుడు స్టవ్ మీద అలా పెట్టేసి మెల్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని స్టీల్వి ప్రిఫర్ చేసేదన్నమాట. చూసారు కదా బ్రౌన్ది ఎంత వచ్చిందో, దీన్ని గసి అనేదండి మా అమ్మ. స్మెల్ అయితే చాలా చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.